హలో, హలో 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 చెప్పండి. శేఖర్ బాషా గారు, ఆ నా పేరు లావణ్య అండి. తెలుసు తెలుసు, చెప్పండి ఎలా ఉన్నారు? చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, అవును దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఇప్పుడు రాజ్ వాళ్ళ సైడ్ మీరు వాళ్ళ ఇప్పుకోవచ్చు. అమ్మ పూపులో 10 మడ్డలు దూరాయా అన్నావు నువ్వు. ఓకే, మనిషివా నువ్వు? ఏంటండి, మనిషివేనా ఏంటండి, నువ్వు? ఒక్క సెకండ్, నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో. ఫ్రస్ట్రేషన్ వస్తే అర్థమవుతుందా? మాట్లాడచ్చు కదండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఫ్రస్ట్రేషన్ వస్తే నాకు మాట్లాడచ్చు కదా. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఏవండి, ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో? నాకు రాజ్ కి చాలా గొడవలు జరుగుతున్నాయి, అందులో ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని గొడవలు జరిగినా అమ్మని ఎలా తిడతారండి, అమ్మని ఎలా తిడతారు మీరు? ఒక్క నిమిషం. నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. వినిపించండి, అదే ఏం చేస్తారు అప్పుడు? వినిపించండి, ఏం చేస్తారండి ఇది, వినిపించండి, చెప్తా, చెప్పండి. వినిపించండి. అయినా అసలు ఏం చేస్తారు? వినిపిస్తారు అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి? రాజు మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు న్యాయం కావాలి, మీరు చేసింది తప్పు, మీకు న్యాయం జరగదు. రాజు మీ మీద కేసు పెట్టుంటే, రాజు మీద మీద కేసు పెట్టుంటే, మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి. మీరు రాజు నడిచారు, మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు. అర్థం కాలేదండి. మీరు కేసు పెట్టారు, మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా. రాజు కేసు పెట్టలేదు, రాజు న్యాయం కావాలని అడగట్లేదు. మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకోవాలి. రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా, ఒకవేళ రాజు మీ మీద కేసు పెట్టుంటే అప్పుడు రాజు విత్డ్రా చేసుకోవాలి. అంటే మీకు నేను తెలుసా అండి, మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా, మా ఇంటికి వచ్చారా మీరు? అసలు ఎవరండి మీరు? అదే అండి, మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు? నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్, రాజ్ తరుణ్ ఫ్యాన్. ఇంకేం కావాలి నీకు? ఓకే ఓకే, అతను నా భర్త అండి, మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం. ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు లజ్జా కొడక అని తిట్టి వాళ్ళు తరిమేసి రోజంతా డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లా, అసలు ఆడదానివే నువ్వు? అసలు ఏవండి, మాటలు మర్యాదగా మాట్లాడండి. మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళకు ఉంటాయి, అది మాకు అవుతున్న గొడవ. పనులు చేసి డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళిన దాన్ని నువ్వు మాట్లాడతావా? నువ్వు చూసారా? నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఉంది పోలీసుల దగ్గర, నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది. ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? అవును, నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను, మీకు పంపిస్తాను, క్లియర్ గా చదువుకోండి. మీరు ఏం కన్ఫెషన్ ఇచ్చారు? నేను 1500కి గోవాలోను వాటిలోను కొంటాను, అన్విత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు, నేను ఇక్కడ తీసుకొచ్చి 6000కి అమ్ముతాను, అన్ని మీరే ఇచ్చారు. అచ్చా, నేను ఇచ్చానండి. ఓకే, ఏమీ లేకుండా మిమ్మల్ని 45 రోజులు ఊరికే బెటర్ కదండి, చెంచల్గూడ జైల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి. అవునవును, ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరు సూసైడ్ చేసుకుందని, అండ్ మీ పిల్ల మీకు పెళ్ళయి, మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజాగుట్టలో ఒక కేసు ఎఫ్ఐఆర్ అని. తెలుసండి, ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు, నాకు తెలుసు. నీ తాటాకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను వాళ్ళు కాదు, నీ రాస్తారు లాగా బిక్కడం కాదు. పెట్టుకో కేసులు, నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను జైలుకి పోయినా నేను హీరో అవుతా. నువ్వు 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 చెప్పలు చేసి జైలుకి వెళ్ళావు, నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళావు, నీ లాంటి వాళ్ళ దానిలో. మంచిగా మాట్లాడండి, నువ్వు మంచిగా మాట్లాడే రాస్తారు తోటి, నువ్వు మంచిగా మాట్లాడేవా? నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్. మీ హస్బెండ్ తో గొడవలు ఉంటే నాగార్జున వాడి అమ్మ మొగుడు ఇంకా ఇష్టమా? ఒక్క నిమిషం ఆగండి. మీరు మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి పెట్టు కేసు వాడిని రమ్మను ఎక్కడికి వస్తాను? నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను. నేను జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు, దమ్ముంటే పెట్టు, దమ్ముంటే
నిజంగా దమ్ముంటే పెట్టు. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీ పోయి నువ్వు ఏం చెప్తే అది చేయాలి అంటున్నారు మీరు. అదే మీరు నన్ను రుచదాన అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం. నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అని వాళ్ళు చెప్పారా? నీ ఫ్యామిలీ అని వాళ్ళు చెప్పారు. నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సాయితో పడుకొని మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడాలి. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు దాకా నేను వినిపించాలా? అది వినిపించానంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి? ఒక లుచ్చా పని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి? సమాజంలో నీలాంటి డ్రగ్స్ అమ్మేదాని వల్ల 100 మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి. మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి. అవన్నీ ప్రూవ్ చేసి ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని? ప్రూవ్ చేయకుండా 45 రోజులు ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో? ఒక్క నిమిషం. వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా? అవును, సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు తీసుకున్నావు. ఉండాలని ఎవరు ఇచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్ని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అది అతను తిరిగి తెచ్చుకోవాలి, తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు. నువ్వు తిరిగి తెచ్చుకోవడానికి వాడేమో కుక్క పిల్ల కాదు. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును, కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు. అది నీకు కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్ కాదు, ఇంకోటి కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను చెప్పావు కదా? నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళని పట్రా. ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళని పట్రా, చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు రెడీ? మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నా. నేను బూతులు తిట్టాను? నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. ఒక్క బూతు నేను చూపించిన నీతో మాట్లాడినట్లు ఒక్క బూత్ చూపించు. నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మస్తాన్ సాయితో వెళ్ళిపోయినప్పుడు యూ డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇంటు రాజ్ లైఫ్. అవ్వలేదండి బ్రేకప్, ఎవరు అవ్వలేదు బ్రేకప్. మస్తాన్ సాయితో ఎందుకు పడుకున్నా పోయి? ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. ఇదేనా? నేను ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్ టు ప్రూవ్. చూసారా? నేను చూడకర్లా. నువ్వు నీ నోటితో చెప్పింది, నువ్వు నీ నోటితో చెప్పింది చాలు. అదే అది మేము మాట్లాడాము. నేను పెయిడ్ ఆర్టిస్ట్. తెచ్చుకొని ఏదో రకంగా 5 కోట్ల ఇల్లు కొట్టేసి వాళ్ళకో కోటి వీళ్ళకో కోటి పంచుకుందాం అనుకుంటున్నారా? అది ఇస్తా అంటేనా దాటేసి? అసలు నీ విషయం చెప్పనా, నీ విషయం చెప్పనా? అక్కడ మీ దాని పేరేంటి? మీ ఊరు ఏ ఊరు మీద? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. దమ్ముంటే మాట్లాడు.